హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. ఈ రోజు వీడియోలో సీమ వంకాయ పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి లేదా చపాతి ఇడ్లీ దోశ అన్ని టిఫిన్స్ లోకి బాగుంటుంది. టోటల్ గా ఆల్ ఇన్ వన్ పచ్చడి అని చెప్పొచ్చు. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 30 గ్రాముల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్లు పుట్నాలు వేసుకొని 2 నిమిషాల పాటు లోటు మీడియం హీట్ పైన రోస్ట్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, సరిపడేలా పచ్చిమిరపకాయలు, 10 గ్రాములు లేదా రుచికి తగ్గట్టుగా చింతపండు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపడా. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 సీమ వంకాయ వేసుకొని లోటు మీడియం హీట్ పైన కలుపుతూ వేయించుకోవాలండి. సీమ వంకాయ ముక్కల్ని 50% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలండి. కంప్లీట్ గా కుక్ చేసుకుంటే పచ్చడికి బాగుండదు, అందుకని ముక్కలు మరీ మెత్తబడకుండా 50% వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్నాక కాసేపు పక్కన తీసి పెట్టి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవసరం అనిపిస్తేనే కొన్ని నీళ్లు వేసుకోండి, ఎందుకంటే సీమ వంకాయ 50% కుక్ చేశాక ఆల్రెడీ కొంచెం మెత్తబడుతుంది, అందుకని వాటర్ అవసరం అనిపిస్తేనే వేసుకోండి. అండ్ ఇది రుబ్బేటప్పుడు ఖచ్చితంగా కచ్చపక్కగానే రుబ్బుకోవాలండి. ఈ పచ్చడి కచ్చపక్కగా ఉంటేనే బాగుంటుంది, రుబ్బేటప్పుడు మాత్రం మెత్తబడకుండా చూసుకోవాలి. రుబ్బుకున్న పచ్చడిని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేశాక తాలింపు వేసుకోవటానికి పాన్ లో 3 టీ స్పూన్ల వరకు నూనె, కుదిరితే పల్లి నూనె వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్లు మినప్పప్పు, గుప్పెడు కరేపాకు రెమ్మలు వేసి 2 నిమిషాలు వేయించుకొని తీసి పచ్చడిలోకి తాలింపుని వేసుకోవాలి. ఈ పచ్చడి అన్నం, చపాతి, ఇడ్లీ, దోశ, ఉత్తపం అన్నిట్లోకి బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.